Hi sir. Hi sir. Welcome to our show. Thank you sir. Thank you sir. Thank you so much. Nice meeting you today. Thank you sir. So, questions mimmalni adagabothunna. Cheppandi sir. Allo Lisa ki sambandhinchi untundi, Anjali gari ki sambandhinchi untundi. First of all, మీ ఒక జర్నీ గురించి ఉంటుంది. జర్నీ అంటే మీరు చేసిన మూవీ కాదు, లైఫ్ జర్నీ. ఓకే ఓకే. సో లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. విఆర్ విత్ సురేష్ కొండెటి గారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, అందరికీ తెలిసిన విషయమే. ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, నిర్మాతగా మారారు. అలాగే ఆయన బేసిక్గా ఒక జర్నలిస్టు. ఆ జర్నలిజం నుండి ఆయన సినిమా ప్రస్థానం ఎలా సాగింది అనేది ఇప్పుడు ఆయనతో వివరంగా తెలుసుకుందాం. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ముందుగా లీసా గురించి చెప్పండి. ఈ సినిమా చేయడానికి మెయిన్ నేను 1985లో చిన్నారి చేతన సినిమా స్కూల్ డేస్లో చూసాను. అప్పటి నుంచి నాకు 3D సినిమా అంటే బాగా ఇష్టం. తర్వాత రీసెంట్గా రోబోట్ 2 కానీ, తర్వాత అవెంజర్స్ కానీ మధ్య మధ్యలో కొన్ని సినిమాలు చూడటం జరిగింది. సో ఈ సినిమా 3Dలో హారర్ సినిమా అంటేనే కొంచెం భయపడుతూ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. 3Dలో హారర్ చూస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నాకు ఈ సినిమా గురించి మొత్తయ్య గారు చెప్పినప్పుడు సో డెఫినెట్గా బాగుంటుంది. ఆర్ఆర్ అంటేనే సక్సెస్ఫుల్ ఫార్ములా. డెఫినెట్గా ఆర్ఆర్ని 3Dలో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చేస్తూ నేను తీసుకోవడానికి ఫస్ట్ టైం ఇండియాస్లో ఫస్ట్ టైం ఆర్ఆర్ 3D తెలుగు సినిమా ఇది అవటం. అందుకే ఆ సినిమా నేను చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో అంజలి అంతకుముందు షాపింగ్ మాల్ కానీ, తర్వాత జర్నీ సినిమా కానీ అన్ని సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఉంది. డెఫినెట్గా దీంతో ఒక హ్యాట్రిక్ కొడదామని చెప్పి అదే అడగబోతున్నాను. మీకు అంజలితో వచ్చినట్టుంది? అవును, ఆ రెండు పెద్ద సక్సెస్ అయింది సార్. అంతే డెఫినెట్గా అంతే. సో ఆడతోటి ఎలా ట్రావెలింగ్ ఎలా ఉంది అంజలితోటి? షాపింగ్ మాల్ సినిమాతోటి మా ట్రావెలింగ్ మొదలైందండి. సో ఆ సినిమా చాలా న్యాచురల్ స్టోరీ కథతో ఆ అమ్మాయి చాలా మన ఇంట్లో పక్క ఇంట్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది అట్లా ఉంటూ చేసిన జరిగింది. ఆ తర్వాత జర్నీ సినిమా అప్పుడు జర్నీ సినిమా తీసుకోమని చెప్పి అంజలి చెప్పింది. ఆ షాపింగ్ మాల్ టైంలో జర్నీ సినిమా ఉంటుంది, కథ విన్నాను బాగుంది, తెలుగు చాలా బాగుంటుంది, అది సినిమా తీసుకున్నాను. సో అక్కడ అప్పటితో మా జర్నీ సక్సెస్ఫుల్. అంజలిలో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ క్వశ్చన్ వెనకాల రీజన్ ఏంటంటే షాపింగ్ మాల్ మీరు చేశారు, షాపింగ్ మాల్ అంజలికి, ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసి తీసిన లీసా అంజలికి ఉన్న డిఫరెన్స్. అమ్మ వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్గా సూపర్ పెర్ఫార్మెన్స్. ఆ సినిమా అంతకుముందు సినిమాలు సీతమ్మగిరిలో సినిమా చెట్టు కానీ, నేను చేసే షాపింగ్ మాల్ కానీ, జర్నీ కానీ, గుడ్ ఆర్టిస్ట్. అందుగురించే తన సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అనుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు గ్యాప్ తర్వాత అమ్మాయి చాలా డెడికేషన్గా హోంవర్క్ చేసి, ఇప్పుడు చూసారు కదా మొన్న ఫంక్షన్లో ట్రైలరు సాంగ్ రిలీజ్ చేస్తుంది, ఆమె 3Dలో వేసాను అది. ఫంక్షన్ చూసారు అమ్మాయి ఎంత స్లిమ్ అయిందో. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పోటీగా గ్లామర్ తయారైంది, బాగుంది. డెడికేషన్ పనిచేస్తే ఇప్పుడే ఉంటారు. ఎన్ని చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా మీరు ఈ క్వశ్చన్ ఫేస్ చేసి ఉంటారు మీరు చాలా ఇంటర్వ్యూస్లో. అంటే అంజలిపై ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు సార్, ఏ సినిమా ఎవరితో మనం తెచ్చినప్పుడు అంతే కదా. ఏమి వచ్చాక తెలిస్తే అమ్మాయి మంచి అమ్మాయి, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో న్యాచురల్గా ఓపెన్గా మాట్లాడుతాను, రియల్గా. అసలు ఏం కాసేపు ఇటువంటి ఏం పట్టించుకోదు అమ్మాయి, చాలా డెడికేషన్ ఉంటుంది. నాకు ఆల్రెడీ 2 సక్సెస్లు వచ్చినాయి. ఈ సినిమాకి ప్రమోషన్కి రావాలమ్మా అని అడిగాను. తన అమెరికా షూటింగ్ కూడా కొంచెం పోస్ట్పోన్ చేసుకుని అమెరికా వెళ్ళిపోవాలి షూటింగ్కి. తన అమెరికాలో షూటింగ్ జరుగుతుంది, సైలెన్స్ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది, కోన వెంకట్ గారు వెళ్ళాల్సింది. దాని గురించి దాన్ని పోస్ట్పోన్ చేసుకుని షూట్ ప్రమోషన్ రావడం చాలా హ్యాపీ. సో లీసాకి ఎంత టైం తీసుకున్నారు మీరు ఈ సినిమా ప్రొడక్షన్కి? ఎంత టైం తీసుకున్నారు? మొత్తం మొత్తయ్య గారని అక్కడ తమిళ అతను అండి, తమిళ వర్షన్ ఆయన ప్రొడ్యూసర్, అతను డైరెక్టర్ గారు వాళ్ళు కోఆర్డినేట్ చేశారు. సో నేను దీనికి యాక్చువల్గా పిఆర్ఓగానే ఎంటర్ అయ్యాను ఈ సినిమాకి. యాక్చువల్గా ఓకే అంటే నిర్మాత వేరే ఉన్నా ఫస్ట్ తమిళ వర్షన్, తెలుగు తమిళ కదా, తెలుగు స్టేట్ సినిమా అది, 2 వర్షన్ తీసారు. పిఆర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా ఎప్పటికైనా నేను సినిమా తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. 3D అంజలి కాంబినేషను హిట్, హారర్ జోనరు డెఫినెట్గా హిట్టు బాగుంటుంది అనే ఉద్దేశంతో సినిమాని నేను టేక్ ఓవర్ చేసుకున్నాను. తెలుగు వర్షన్ ఉన్నట్టు నేను తీసుకున్నానండి. అంటే అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు మొట్టమొదట మీ ప్రస్థానం గురించి చెప్పాలి అని అంటే మీరు జర్నలిజంలోకి ఎప్పుడు వచ్చారు? నేను 1992-91 డిసెంబర్ యాక్చువల్గా జర్నలిస్ట్ 1992 వచ్చాను. అది 1992లో వచ్చాను. స్టూడెంట్గా ఉన్నారా అప్పుడు? బాగా ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ చదువుతూ వచ్చేసాను. ఎలా ఇంటర్మీడియట్లో చదువుతూ జర్నలిజం పట్ల ఇంటర్మీడియట్ ఆకర్షితులు? నేను మాకు నేను చదివింది యాక్చువల్గా జున్నూరు అని పాలకొల్లు పక్కనే చిన్న ఊర్లో 6th నుంచి 10th వరకు అక్కడ చదివా. అక్కడ గ్రంథాలయంలో సితార మ్యాగజైన్ వచ్చేది, సితార బుక్ వచ్చేదాన్ని. సో అక్కడ వెళ్ళి సైన్ చేసి 50 NPA అంతే కట్టాలనుకుంటా. అప్పుడు ఫ్రీ అనుకుంటా వెళ్ళి నేను వేరే లైబ్రరీ కట్టాలి. అప్పుడు మనం అందరూ వెళ్ళి వేరే పుస్తకాలు, నవల పుస్తకాలు, స్వాతి పుస్తకాలు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు ఉంటాయి. నేను అసితార మ్యాగజైన్ కోసం చూసేవాడిని, ఆర్టికల్ ఎలా రాశారు, దాంట్లో మిస్టేక్లు అన్నీ నోట్ చేసుకున్నాండి. ఈ తప్పులు కూడా చూడలేదండి అట్లా, కొన్ని కొన్నిసార్లు అట్లా ఈ మిస్టేక్ ఆ మిస్టేక్ వచ్చిన దాని మీద బాగా స్టడీ చేసేవాడిని. ఈ మ్యాటర్ ఇలా రాయొచ్చు కదా, ఇలా ఎందుకు రాశారు, అట్లా అలవాటు అయిపోయింది. అక్కడ చదువుకున్నప్పుడు 6th క్లాస్ నుంచి 6వ తరగతి నుంచే సినిమా పిచ్చి పడింది. ఇంకా తర్వాత అప్పుడు ఫస్ట్ నేను స్టార్టింగ్లో స్కూల్ డేసు 7th వరకు నేను కృష్ణ గారి అబ్బాయిని బాగా చిన్నప్పటి నుంచి, ఆయన అప్పుడు చేసిన సాహసాలు ఇవన్నీ నాకు బాగా ఇష్టం. డెడికేషన్ అంటే ఆయన చేసిన చాలా ఇది. ఫస్ట్ 7 times మోస్ట్ సినిమా స్కోప్ కానీ ఇవన్నీ డేరింగ్గా చేసేవాడు ఆయన. వచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంక చిరంజీవి గారు ఫ్యాన్ అయ్యాను. అప్పుడు చిరంజీవి గారి సినిమా చూడటం పెళ్ళయింది. సో అట్లా సినిమా పిచ్చి బాగా పట్టుకుంది. ఫస్ట్ సితార మ్యాగజైన్కి నేను 91లోనూ 92లోనూ ఇక్కడ శోభన్ బాగారితో ఫోటో దిగా. అయితే అదే సితార మ్యాగజైన్ మా ఫ్రెండ్ ఒకడు అదే అభిమానితో ఫోటో అని చెప్పి అది కాలం ఉండేది దాంట్లో. అంటే రవి ఫ్రెండ్ మా రవీంద్ర వర్మ అని ఫ్రెండ్ అప్పుడు ఉండేవాడు, తను అప్పుడు నాకు తెలియక నా ఫోటో పంపించి సితార్ లేపించారు. నేను చూసాకే దానికి విపరీతమైన ఎక్కడికి వెళ్ళినా సితార్ నేను ఫోటో చూశాను అని చెప్పేవారు. అప్పుడు ఫోన్లు గిన్నెలు ఏమి లేవు కదా. అయితే ఓహో ఇంత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఛాన్స్ అందరూ, ఓహో ఫోటో వస్తే ఇంతలా అప్రిషియేషన్ ఉంటుందా, అప్రిషియేషన్ ఉంటుందా, ఓహో మనం అయితే ఏదైనా సాధించాలి లైఫ్లో. సో అది నాకు పునాది అయింది అప్పుడు ఇంటర్మీడియట్ టైంలో. అయిన తర్వాత అప్పుడు 91లో ఇక్కడ వచ్చి మళ్ళీ తర్వాత నేను మళ్ళీ అక్కడ పాలకొల్లు వెళ్ళి మళ్ళీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేద్దాం అనుకున్నా కుదరలేదు. ఇంకా మళ్ళీ వచ్చేసి అప్పుడు జాబు ఏం చేయాలంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, మా రిలేషన్ తెలిసిన వాళ్ళ ద్వారా కృష్ణాపత్రికి జాయిన్ అయ్యాను. అక్కడ కృష్ణాపత్రిక పేపర్లో సినిమా కాలమే లేదు అసలు. అప్పుడు నేను ఏం చేశానంటే చిత్రభూమిని మయూరి మ్యాగజైన్కి రాసేవాడిని, ఆర్టికల్ రాసేవాడిని. అప్పుడు ఎంత 50 రూపాయలు ఎంతో ఇచ్చేవారు మనకి, మామూలుగా ఆర్టికల్కి ఎంత చెప్పి డబ్బులు ఇచ్చారు. మయూరిలో రాశాను, చిత్రభూమిలో రాశాను, ఆంధ్రప్రభుకి అప్పుడు ఆంధ్రప్రభుకి ఎక్కువ నైట్ పంపించేవాడిని, ఇట్లా చిన్న చిన్న పేపర్లన్నీ రాసేవాడిని. తర్వాత కృష్ణాపత్రిలోనే ఉంటూ అక్కడ ఆఫీసులో పడుకు అక్కడే ఉంటూ అక్కడ మేము అప్పుడు సినిమా కాలం క్రియేట్ చేయించుకుని ఆయన రిక్వెస్ట్ చేసి సార్ సినిమా అంతా నేను చూసుకుంటున్నాను సార్, నేను కాలం పెట్టి కృష్ణ చిత్రాన్ని పెట్టుకుని రోజు న్యూస్లు రోజు కవరేజ్కి వెళ్ళటం, న్యూస్లో వేయటం చేయటం అట్లా అక్కడ. దాని తర్వాత కృష్ణ చిత్రాన్ని ఒక మ్యాగజైన్ అదే పత్రికలో కృష్ణ గారు 300 films కంప్లీట్ అయినాయి కదా, దాని సందర్భంగా తెలుగు వేరే లేవరా 300 special ఒకటేసాను. దానికి చిరంజీవి గారు ఒక స్విట్జర్లాండ్ నుంచి అక్కడి నుంచి ఫ్యాక్స్ ద్వారా మ్యాటర్ పంపించారు కృష్ణ గారి మీద స్పందిస్తూ. అదే ఆఫీస్లో ఫ్యాక్స్ చిరంజీవి గారు పంపించారంటే ఇంకా అసలు మనం హీరో అయిపోయాం అక్కడ మొత్తం. సో అలా చెప్పేది. సో మీకు ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏంటి అంటే సినిమాల్లోకి రావాలని? ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు అప్పటిదాకా, సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ టు ద మూవీస్? పాలకొల్లులో పుట్టడమే ఇన్స్పిరేషన్. పాలకొల్లు నుంచి వచ్చిన దాసనారావు కానీ, రవిరాజ పెన్సెట్టి గారు కానీ, కోడి రామకృష్ణ గారు కానీ, అల్లు రామలింగ గారిని, అల్లు అరవింద్ గారు కానీ, వీళ్ళందరూ పక్కనే చిరంజీవి గారు, మొగలతో చిరంజీవి గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, వీళ్ళందరి ఇన్స్పిరేషన్తో నేను వాళ్ళల్లో ఒకటి అవ్వాలి అనేది నా టార్గెట్, ఫస్ట్ టార్గెట్. నేను అసలు ఫస్ట్ మా ఫాదర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయీ, అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. ఈలోపు NTR వస్తే ఎలక్షన్లో వస్తున్నాడు దిగుతున్నాడు, NTR పార్టీ పెట్టబోతున్నాడు అంటే కూడా ఇంట్లో తెలియకుండా బ్యాడ్జ్లో NTR పెట్టుకోవడం, బైక్ సైకిల్కి ఏమో జెండా కట్టుకోవడం తిరిగేసినప్పుడు తెలిసిన అంటే సినిమా కూడా అంతే, సినిమా అది అనిపిస్తావు. ఇంకా మన గవర్నమెంట్ జాబ్ రా, నేను ఉద్యోగం చేస్తాను, నువ్వేమో ఇలాగ జెండాలు పెడితే ఇలాగని చెప్పి కొట్టేవారు నన్ను ఇంట్లో. జెండా పెట్టి తిరిగి ఉండి అప్పుడు అంత ఇష్టం. అప్పుడు సినిమా అంటే NTR అంటే ఇష్టం అట్లా అని అంత పిచ్చి. తర్వాత అట్లా అలా అలా ఇన్స్పిరేషన్ తోటి చేశాను. ఇంట్లోకి వచ్చేసారు. అయితే సినిమాల్లోకి రావడానికి మీకు ఎవరన్నా బ్యాకప్ ఎవరన్నా ఇచ్చారు? బ్యాకప్ ఎవరు లేరు. అంటే నాకున్నారు దైవం, మా పాలకొల్లు బోల్ మంది వెళ్ళి సక్సెస్ అయ్యారు. చాలామంది పాలకొల్లు నుంచి వెళ్ళి రాగ్నేజ్ చాలామంది అసలు మొత్తం కొడరాకృష్ణ గారు కానీ దాసనగారు వీళ్ళందరూ నేను వెళ్తే అక్కడ చూసుకుంటారులే, మనవడు మా ఊరోడు చూసుకుంటారులే అని చెప్పి అని ధైర్యంతో వచ్చేసా.
వచ్చేసాక ఏం జరిగింది? వచ్చేసాక ఎందుకు బతకాలి కదా ఇక్కడ, వేషాల కోసం అందరి దగ్గర తింటే అందరు తిట్టారు నన్ను, నువ్వేంటి ఆర్టిస్ట్ కండి వద్దు అంటే దాసినారు దగ్గర అందరు తిట్టాలి. నేను రావడం మీరు ఆర్టిస్ట్ కావాలని? ఎస్ 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 వచ్చాను. అది ఇది కాదు మంది అని చెప్పి కృష్ణాపత్రిలో జాయిన్ అయ్యి ఫస్ట్ యాడ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడ ఇంకా అన్ని పనులు చేయని పని అంటే లేదు, ఆఫీస్ బాగా అన్ని పనులు చేసేసాను. తర్వాత అప్పుడు సినిమా కాలం క్రియేట్ చేసుకుని అక్కడ వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసి సినిమా కాలం క్రియేట్ చేసి నా స్థానాన్ని నేనే రిపోర్టర్గా మార్చుకుని ఆ తర్వాత అప్పుడు కొన్న 4 సంవత్సరాలు పనిచేసాను అక్కడ. ఓన్లీ 400 తర్వాత ఫస్ట్ శాలరీ 400 2 ఇయర్స్, తర్వాత 600 శాలరీ. బాగా చూసుకున్నారు బాబు, ఆయన బాగా చూసుకున్నవారు. ఇంకటి కూపన్ తీసుకునే వాళ్ళు అప్పుడప్పుడు పొద్దున్న తిండి, మధ్యాహ్నం సాయంత్రం ఈవినింగ్ భోజనం ఉండేది కానీ, లేకపోతే సాయంత్రం తింటే పొద్దున్న భోజనం ఉండేది కానీ, అట్లా కష్టపడ్డా. 4 ఇయర్స్ బాగా కష్టపడ్డా. దాని తర్వాత వార్తలో జాబ్లో అప్లై చేస్తే వార్తలో జాబ్ వచ్చింది. సంతోషం పత్రిక పెట్టడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి? మెయిన్ అదే. నేను డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను వార్తలో జాబ్ చేస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. స్టూడెంట్ నెంబర్ 1 ముందు చాలా సినిమాలు చేశాను, చిన్న సినిమాలు, వయసు కోరికను ఒకటి, తర్వాత ఎన్టీఆర్ నగర్ అని ఒక చిన్న సినిమా వచ్చింది. జాబ్ చేస్తూనే ఒక డిస్ట్రిబ్యూటర్గా మారారు? మారాను. ఎన్టీఆర్ నగర్ ఒకటి, కొన్ని కొన్ని సినిమాలకు మంచి ఇట్లు కొట్టా చిన్నగా. అప్పుడు వేరే బ్యాండ్ ఉండేది. స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి గారి మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 వెస్ట్ గోదావరికి ఎస్కే పిక్చర్ బ్యానర్ స్థాపించింది స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తోటి. ఎన్టీఆర్తో చెప్తే ఎన్టీఆర్ బాగా క్లోజ్గా ఉండేది అప్పుడు, బాగా చేయలేదు ఎన్టీఆర్తో తీసుకు బాగుంటుంది సినిమా అన్న అనేవాడు. తర్వాత దత్తు గారు, రాఘవేంద్ర గారు నాకు కోఆపరేట్ చేసి కొంచెం తక్కువ రేటుకి ఇచ్చారు ఆ సినిమా. అప్పుడు ఆ సినిమా చేసి పాటలు ఆఖేర్వాణి గారి సాంగ్స్ ఇవన్నీ బాగా ప్లేస్తే పెద్ద హిట్ అయింది. ఆ సినిమాతో డబ్బులు సంపాదించాను. ఆ తర్వాత వరుసగా ఈడియట్ సినిమా ఒకటి వరుసగా ఇట్లు కొట్టా, వరుస కంటిన్యూ చేసే సినిమా. డిస్ట్రిబ్యూటర్ వెస్ట్ గోదావరి బ్రదర్ చూసుకునేవాడు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అంతా, నేను అక్కడ ఉండేవాడిని. అంటే ఫైనాన్షియల్ బ్యాకప్ అది డిస్ట్రిబ్యూషన్కి ఎట్లా అంటే మీ జాబ్ తోటి మీకు అంత చిన్న సినిమా? నేను సినిమా ఫస్ట్ జోడి అనే సినిమా చేశాను. ఆ సినిమా అంతా అప్పుడు నేను కొన్నది ఒక ఓన్లీ పాలకల వరకు చేసేప్పుడు 2 లాక్స్, యాడ్స్ అప్ అనే ఒక సినిమా చేసాను, దాంట్లో పోయిన డబ్బులు 2 లక్షలు అంతా కూడా లక్ష పోయింది దాంట్లో. అట్లా తర్వాత ఆ డబ్బులతోటే రూపాయి సంపాదించాను. ఎప్పుడైతే వరుసగా మన స్టూడెంట్ నెంబర్ కొట్టానో దానికి రూపాయికి 10 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఆ డబ్బులతో అలా అలా లేదుగా దాంట్లోనే సంపాదించింది డబ్బులు అంతే. ఇప్పుడు ఆ డబ్బుల్లో నిజంగా కొంచెం సగం దాచుకుని ఈరోజు ఇక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదో కొనుంటే 100 కోట్ల ఆస్తిపరండి. నేను ఇక్కడ 1000 కోట్ల ఆస్తిపరండి నిజంగా, అయితే అంత డబ్బులు అసలు. మళ్ళీ ఆ సినిమాలోనే పోగొట్టుకోవడం, మళ్ళీ సినిమా అలా రొటేషన్ అట్లా అంతే. మీరు యాజ్ వెల్ అంటే పక్క కమర్షియల్ బిజినెస్ మ్యానా లేకపోతే కంప్లీట్ జర్నలిస్ట్? నేను కాలిక్యులేషన్ ఇందులో 2 షేడ్స్ ఉన్నాయా నాకు? రెండు ఉంటాయి. ఆలోచించుకుంటా డెఫినెట్గా, ఏదైనా కొంచెం కమర్షియల్ ఉంటా కానీ ఎవరికి ఉపయోగ 10 మందికి హెల్ప్ అవుద్దంటే ఏ పని అయినా చేసేస్తాను. దా అప్పుడు నేను ఆలోచించాను, అప్పుడు కమర్షియల్గా ఉండను. సో లీసా డైరెక్టర్ గురించి చెప్పండి. డైరెక్టర్ వెరీ గుడ్, ఫస్ట్ టైం డబ్బీ అతను. అతనే మన ఇంకో గారు చెప్పాడు నాకు, చాలా బాగుంది బాగా చేయొచ్చాము, మరి ఇంకో 3D సినిమా చేస్తాను. అంటే ఇది రిజల్ట్ తెలియకముందు మీరు అంత కాన్ఫిడెంట్? సినిమా చూసాను కాబట్టి నాకు డెఫినెట్గా ఆడుతుందని నమ్మకం ఉంది. ప్లస్ ఇన్స్పిరేషన్గా ఉన్న ఇంకో మంచి హీరోయిన్ తోటి ఎవరన్నా ఇంకో సినిమా చేయొచ్చు డెఫినెట్గా. ఈ సినిమా ద్వారా ఇంకో కొన్ని 3D సినిమాలు వస్తాయి, 10 సెక్టార్ సినిమా అవుతుంది ఇది డెఫినెట్గా, అది నాకు గర్వంగా ఉంది. సో సురేష్ ఏదైనా పెట్టాడంటే ఓ కొత్త నావంటి. ఇప్పుడు సినిమా ఆడియన్స్ రావాలంటే ఏదో కొత్త పాయింట్ ఉండాలి, ఏదో నచ్చాలి కదా, ఏదో ఆ ఆలోచనతో డైరెక్టర్ గారు కాన్సెప్ట్తో డైరెక్టర్ తీస్తాడు. ఏదో కొత్త, నా కొత్తదని ఇదే ఫస్ట్ టైం తెలుగులో 3D హారర్ సినిమా, డిజిటల్ వచ్చిన తర్వాత ఫస్ట్ 3D సినిమా ఇదే ఇండియన్లో ఫస్ట్ టైం. సో అది చాలు నాకు. ప్లస్ నాకు సక్సెస్ ఉన్నాయి ఆల్రెడీ, నా బ్యానర్ సక్సెస్ పిక్చర్ బ్యానర్ చాలా సక్సెస్ ఉన్నాయి. ప్లస్ అంజలి నా కాంబినేషన్లో చాలా సక్సెస్, 2 సక్సెస్ ఉన్నాయి. ఇంకేం కావాలి అంతే కదా. ఓకే, అయితే మరి మీరు ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్ చేశారు, మరి ప్రేమిస్తే నుండే మీకు అంత నేమ్ రావడానికి కారణం ఏంటి? చాలా మూవీస్ ఇంతకుముందు యాజ్ యూ సెడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా సినిమా చేసిన ప్రేమిస్తే ఏంటంటే, నేను జర్నలిస్ట్గా అప్పటికే 2005కి 15 సంవత్సరాలు అయింది జర్నలిస్ట్గా వచ్చి. 2005కి అప్పటికే 15 సంవత్సరాలు అయింది, ఇప్పటికే 27 అవుతుంది అనుకుంటా. సో అయితే జర్నలిస్ట్గా ఓ మంచి సినిమా చేశాడు, పేరు కోసం చేశా సినిమా, అది డబ్బు కోసం చేయాల కానీ డబ్బు బాగా వచ్చింది. పేరు ఇప్పుడు కూడా ప్రేమిస్తే పొట్టి చేశారని కొంతమంది అనేవారు. ఇప్పుడు సంతోషం అయితే సంతోషం సురేష్ అంటారు నన్ను. వార్తలో ఇప్పటివరకు చాలామంది మొబైల్లో ఇండస్ట్రీలో చాలామంది మొబైల్లో కనీసం 25% ఇప్పుడు వార్త సురేష్ ఉంటుంది అంత. అంటే ఆ సంవత్సరం నేను ఓన్గా చేసుకుని డెడికేషన్గా కష్టపడతా, అది నాకింద కష్టపడదు. వార్త ప్రతి ఒక్కళ్ళు వార్త వార్త సురేష్ అంటారు నన్ను. చాలామంది ఇప్పటికీ అలా పిలుస్తారు నేను, కొంతమంది మొబైల్ ఇంకా పేరు మారలేదు అలాగే ఉంది వార్తా సురేష్ అంటే దాన్ని ప్రేమించేవాడిని. దాన్ని ఎప్పుడో పొద్దున్న 4 గంటలకి ఆఫీస్కి వెళ్ళడం,
మ్యాట్లే కొట్టుకోవడం, తర్వాత మళ్ళీ షూటింగ్ కవరేజ్ చేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం స్పేజ్లు పెట్టుకోవడం, మళ్ళీ నైట్ మళ్ళీ ప్రెస్ మీట్ ఫంక్షన్కి ఇంటికి వెళ్తాం, మళ్ళీ రాత్రి 1 గంట రావటం, ఇట్లా కష్టపడి చేశారు. సో మీ మాతృ సంస్థ? ఎస్, 100%. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు అంజలి పర్ఫార్మెన్స్ వైజ్ ఇందాక అడిగినది షాపింగ్ మాల్కి, ఇప్పుడు లీజా సినిమాకి ఎంత వేరియేషన్ అనేది ఎట్లా చూపించింది? గ్రాఫ్ ఉంటుంది కదా, యాక్టింగ్ గ్రాఫ్ డిఫరెంట్గా, హౌ యూ డిఫైన్ ఇట్? అంజలి షాపింగ్ మాల్కి వచ్చేప్పటికి అతను ఆ ఏజ్లో ఆ అమ్మాయి ఎలా చేయాలో దానికి మించి చేసింది. తర్వాత జర్నీ సినిమా క్లైమాక్స్ ఏడిపించేసింది అమ్మాయి, బస్సు యాక్సిడెంట్ జర్నీ అయినా తన పెర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ పెర్ఫార్మెన్స్ అసలు ప్రతి ఒక్కరు ఏడవకుండా సినిమాని బయటకు రాడు, అని తెలియక ఫీల్ అవ్వకండి. ఇప్పటికీ జర్నీ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్, అది ఎన్నోసార్లు కొన్ని 100 సార్లు టీవీలో రికెస్ట్ అవుతూ వచ్చింది సినిమా అది. సో తర్వాత సీతమ్మ వాకిట్లు సినిమాలు పెట్టి ఇంక అందరూ ఓన్ చేసేసుకున్నారు కదా, ఒక సీత క్యారెక్టర్లో ఎంత బాగా చేసిందమ్మా, ఓన్ చేసేసుకున్నారు కదా. సో సినిమా మూవీ బై మూవీ షీస్ బీన్ ఇంప్రూవింగ్. ఎస్, 200%. ఓకే. సో తన పర్సనల్ ప్రాబ్లం కూడా మీరు ఏదో చెన్నైలో సాల్వ్ చేసినట్టు? నేనేం సాల్వ్ చేయలేదు సార్, జస్ట్ ప్రాబ్లం ఏదో ఆ ఫ్యామిలీ ప్రాబ్లం అది. ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఒకసారి ఒక సంఘటనలో నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఫోకస్ అయ్యాను, అంతే ఏమి లేదు, అంతే వేరే లేదు. ఎవరికి ఇండస్ట్రీ ఏ ప్రాబ్లం అంటారు? లేదు లేదు, వాళ్ళ సిస్టర్ కూడా సేమ్ తనలా ఉంటుంది, సిస్టర్ కూడా సేమ్ తనలా ఉంటుంది. సో దాని గురించి టెన్షన్ అనుకుంటారు. సో ఈ లీసా మూవీ చేసేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీన్ గురించి, ఒక సంఘటన గురించి. మామూలుగా హారర్ సినిమా అంటే కామెడీ మాత్రమే ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది అది. కానీ ఈ సినిమా హారర్తో పాటుగా మంచి సెంటిమెంట్ ఉంది సార్, అది ఈ సినిమాలో కొత్త పాయింట్. పైగా ఫస్ట్ టైం హారర్ జోన్లో వస్తుంది 3D సినిమా ఇది, డిజిటల్ వచ్చిన తర్వాత. దానికోసం నేను ఈ సినిమా తీసుకోవడం, అదే బాహ్యలైట్. చూసి ఈ సినిమా చూసేవాళ్ళు, చూడాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీకు నిజంగా అవైలబుల్ ఉంటే మాత్రం 3Dలోనే చూడండి. అంటే ఇది 2Dలో కూడా రిలీజ్ చేస్తాం, మామూలు థియేటర్లు అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. ఇది స్ట్రైట్ తెలుగు సినిమా, డబ్బింగ్ సినిమా కాదు. సో ఆ 3Dలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్గా మీరు ఊహించిన దానికంటే 3 ఉంటుంది, మామూలుగా చూస్తే ఒక 2 ఉంటుంది. డెఫినెట్గా సినిమా 100% నచ్చుతుంది. అయితే 3Dలో చూడడం వల్ల 3D, అందుకని 3D అని పెట్టాను ఆ సినిమాకి. సో డెఫినెట్గా 3 ఈ సినిమా మీకు సాటిస్ఫై చేస్తుంది. ప్రతి సినిమా షూటింగ్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. మీకు ఈ సినిమా షూటింగ్లో, లీసా సినిమా షూటింగ్లో గుర్తుండిపోయిన ఇన్సిడెంట్? కొంత కొంత ఇక్కడ హైదరాబాద్లో జరిగినా కానివ్వండి, ఎక్కువ చెన్నైలో జరిగింది. సో పెర్ఫార్మెన్స్లో చేయటం అనేది మన తెలుగులో చాలామంది ఉన్నది, ఇట్లా బ్రహ్మానందం కానీ, సురేఖ వాణి కానీ, జబర్దస్త్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ టీం ఉందని మొత్తం. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు చూసే గొప్ప సినిమా. టెక్నికల్గా ఏంటంటే ఈ సినిమాకి మెయిన్, మీరు అడిగిన క్వశ్చన్కి, రోబోకి 2.0 పనిచేసిన టెక్నీషియన్ ఈ సినిమా వర్క్ చేసేసి ఇస్ ఇట్ అది బాగా హైలైట్. సో టెక్నికల్గా చాలా హై ఎండ్ అంటే 200 కోట్లు 150 కోట్లు పెట్టి 3D సినిమా తీయడం కాదు, లిమిటెడ్ బడ్జెట్లో కూడా ఈ సినిమాని బాగా తీయచ్చు అని నిరూపించే సినిమా ఇది. ఇంతలో తీశారు, అదే తక్కువలో తీశారు డిఫరెంట్గా. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ కెమెరాలు ఇవన్నీ ఏంటంటే, మామూలు సినిమా 15 కావచ్చు, 10 రావచ్చు, 20 రావచ్చు, 50 రావచ్చు కెమెరాలు. ఇది ఒక కెమెరా రెంటే పర్ డే 1,20,000 అట్లా ఉంటుంది సార్, బాగా కాస్ట్లీ. ఇది 2 కెమెరాలు కంటిన్యూగా 20 డేస్ 2D 3D కంపల్సరీ అట్లా చేసి అది చాలా వరకు ఒక చిన్న కరెక్షన్ చేయాలంటే కూడా మొత్తం మారిపోతుంది ఫార్మేట్ అంతా, మళ్ళీ వారం రోజులు అవుతుంది. నేను ట్రైలర్ వేయటాకి నరకం అనిపించా, ఇక్కడ ఒక ట్రైలర్ కట్ చేసి 3Dలో చూపించాలి. నాకు ఎంత ఆలోచన, ఈ సినిమా తీసుకున్నప్పుడే ఈ సినిమాని హైప్ ఎలా తీసుకురావాలి, ఏం చేస్తే బాగుంటుంది, పబ్లిసిటీ ఎలా చేస్తే బాగుంటుంది, ఏమి చేస్తే బాగుంటుంది ఆలోచన వచ్చినప్పుడు, సో మనం ట్రైలరు 3Dలో చూపిద్దాము, ఒక సాంగ్ అయినా చూపిద్దాము, కొన్ని సీన్స్ అయినా చూపిద్దాం ప్లాన్ చేశాను సార్. ప్లాన్ చేసి 10-15-20 రోజులు కష్టపడ్డాం సపరేట్ ట్రైలర్ కట్టి దాన్ని మళ్ళీ 3D రూపంలో మళ్ళీ మార్చి మళ్ళీ చేయటం. సినిమా అంటే ఫుల్ పేజ్ ఓకే, కానీ దాంట్లో మళ్ళీ కట్ చేసి మళ్ళీ 3Dలో కావాలి కదా. అయితే నాకు ఫంక్షన్ పెట్టేసుకున్నాం, సండే రోజు మార్నింగ్ ఫంక్షన్ ఇక్కడ, నాకు మంగళవారం ట్రై చేస్తాం, సాటర్డే వచ్చేసింది, నాకు అవుట్పుట్ వచ్చింది కానీ 3Dలో కన్వర్ట్ అవ్వడం అలా లేట్ అయిపోయింది. ఆ సాటర్డే నైటు తెల్లవారుజామున 2:30 అయింది ఆ ఫైనల్ అవుట్పుట్ ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి చూసి 3D అమ్మ ఓకే మనం అనుకున్నది, చూసిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్, కరెక్ట్గా సూపర్ ఇది. అప్పుడు నేను అప్పుడు మీడియాకి పెట్టేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ చేశాను, 3D రూపంలో ట్రైలర్ వేసి సాంగ్ వేసి అప్పుడు వేసి అందరూ స్పెల్ బాగుంది. నేను ఏదో అనుకున్న రీచ్ అయిపోయింది, జనాలు అందరికి వెళ్ళిన వా వండర్ఫుల్ వా అన్నారు ప్రతి ఒక్కరు. అది 200-300 కోట్లు ఎలా పెట్టి సినిమా తీసి థ్రిల్గా వెళ్ళిపోతారో, ఈ సినిమా 10 కోట్లు పెట్టి సినిమా తీసిన సినిమా కూడా అంత వెళ్ళిపోయాయి.
దట్స్ గ్రేట్. సో ఏంటి టీనేజర్స్ లవ్ స్టోరీ లాగా ఎవరో ఒక ప్రముఖుడు షేక్ హ్యాండ్ ఇస్తే 3 రోజుల పాటు మీరు చెయ్యేం కడుక్కోలేదట? అవును, మా చిరంజీవి గారు, చిరంజీవి గారు ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు 3 రోజులు చేయి కడుక్కోవాలి, అలా ఉంచుకున్నా అంతే. ఆయన మెమరబుల్ సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. సో ఫస్ట్ ఆయనకి మెగా ఫ్యామిలీకి మీరు కనెక్ట్ అయిన విధానం ఏంటి, అంటే ఎలా కనెక్ట్ అయ్యారు, మీలో ఏ పాయింట్ నచ్చింది వాళ్ళకి, ఆయన మెగా ఫ్యామిలీకి మీలో నచ్చిన పాయింట్ ఏంటి? నేను ఆయన ఫ్యాన్ని, అది ఓపెన్గా అందరికీ తెలుసు. అది అందరు బాలయ్యబాబుకి తెలుసు, నాగార్జునకి తెలుసు, వెంకటేష్ బాబు అందరికీ తెలుసు. అది నాకు బాలయ్యబాబు అంటే ఉంటారు, ఏ మీ 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 హీరో ఎలా ఉన్నారని అడుగుతాడు. మేమే ఫంక్షన్కి కొన్ని చాలా ఫంక్షన్ నాకు సంతోషం అవ్వడం ఫంక్షన్ నాకు 18 ఫంక్షన్లు జరిగితే 9-10 ఫంక్షన్ బాలయ్యబాబు వచ్చారు, ఏం మీ చిరంజీవి రావట్లేదు అంటారు. అదే మాట్లాడుకుంటే అదేం ఉండదు సార్, అంతా మనకు అంతా క్లోజ్గా ఉంటాం. అదంటే ఆయన అంటే నేను ఇష్టం, ఆయన నన్ను ఇష్టపడ్డారు, నేను ఆనెస్ట్గా కష్టపడతాను. ఇష్టపడడానికి రీజన్ ఏంటి? నాకు కష్టమే అనుకుంటున్నాను అంతే, నేను అనుకున్నాను. ఆయన చాలాసార్లు చెప్పారు ఆయన మాటలు, దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. సురేష్ చాలా బాగా కష్టపడతాడు, చాలా మంది ఇన్స్పిరేషన్ పడ్డాక ఇలా కష్టపడడం అంటే నాకు చాలా ఇష్టం అని చాలాసార్లు చాలా సందర్భాలు చెప్పారు, చాలా ఫంక్షన్లో కూడా చెప్పారు, నా ఫంక్షన్లో కూడా చెప్పారు. అదే అనుకుంటున్నాను నేను కూడా అంతే. మీరు పర్సనల్గా మాట్లాడేటప్పుడు మీతో ఏం చెప్తారు ఆయన? మామూలు ఫ్రీగానే ఉంటాం నేను. నాకు ఆయన నాకు గాడ్ ఫాదరు. నేను ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఎవరికి భయపడను, ఒక చిరంజీవి గారు తప్పితే. నేను ఫస్ట్లో కూడా ఎవరికి ఎప్పుడు ఎవరికి భయపడలా, ఎవరికి గేర్లేదు, చాలా డేర్గా ఉంటాను నేను. ఆయన ఒక దగ్గర మాత్రం అంతే. చెప్తారా ఏమన్నా అంటే మూవీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని చెప్తాను సార్ సలహాలు, దాని బట్టి చెప్తా సార్ ఇది ఇట్లా అనుకుంటున్నానండి, చూడు జాగ్రత్త అని. డెఫినెట్గా ఆయన డెఫినెట్గా అన్నీ కాదు, కొన్ని వరకే ఎక్కువ ఆయన డిస్టర్బ్ చేయను. అసలు నా పర్సనల్ విషయాలు ఎక్కువ డిస్టర్బ్ చేయను. నాకు ఏదన్నా ఆయన సెంటిమెంట్, ఆయన చేతుల మీద జాగ్రత్త. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మూవీ బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏం చేస్తుంటారు? ఎవరు మీ మీ ఫ్యామిలీ, మీ కుటుంబం? మా ఇంట్లో అండి సార్, మా హౌస్ వైఫ్ మిస్సెస్ అయిపోయి ఫాదర్ అక్కడ ఎంప్లాయ్, ఇప్పుడు రిటైర్ అయ్యారు. నాకు పొలాలు అయ్యి ఉన్నాయి పాలకొల్లు, అక్కడ చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఉంటారండి మదర్ ఫాదర్, అక్కడ ఉంటారు. మా తాతయ్య గారు ఫస్ట్ నేను ఇండస్ట్రీ రావడానికి ఏంటంటే, మా తాతయ్య గారు కొండేటి సుబ్బారావు గారు అని, ఆయన ఇన్స్పిరేషన్. ఆయన నాటకాలు వేసేవారు పూర్వం. ఓకే, ఇది ఇంకెవరికి చెప్పలేదు, మీకు చెప్తాను ఇప్పుడు. అది చంద్రమతిక లేడీ క్యారెక్టర్, సత్యహరిశ్చంద్రులు, సత్యహరిశ్చంద్రులు లేడీ క్యారెక్టర్ వేస్తే దాంట్లో లోకదాస్ క్యారెక్టర్ ఉంది. మా ఊర్లో ముక్కోటి ఏకాదశి ప్రోగ్రామ్ జరిగేది మా విలేజ్లో, పాలకొల్లు పక్కన విలేజ్లో జరిగితే అప్పుడు హరిశ్చంద్ర లోకదాస్ క్యారెక్టర్కి ఆ కుర్రోడు రాలేదు. అప్పుడేమో సీతాకాలం ముక్కోటి ఏకాదశి ప్రోగ్రామ్ జరిగితే ప్రతి ఎవరు లాస్ట్ 75 నుంచి మన 75 ఫంక్షన్ నేనే చేస్తా, చాలా గ్రాండ్గా చేస్తా అక్కడ. అంటే ఆ లోకదాస్ రాకపోతే ఆ వేషం ఏమని నన్ను అడిగారు, నేను అసలు మామూలు అల్లరిచిల్లగా వేభత్సమైన అల్లరి చేసేవాడిని. వెళ్ళి మేకప్ వేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత నేను చేయనని చెప్పి పారిపోయి వచ్చేసాను ఇంట్లోకి. అది మా బ్రదర్ నేను కొంచెం ఒకలాగా ఉంటాం, ట్విన్స్లో ఉంటాం, 1 ఇయర్ గ్యాప్ కానీ ట్విన్స్లో ఉంటాము కొంచెం. నా బదులుగా మా బ్రదర్ చేశాడు అది, వాడికి నేను ఎక్కువ అల్లరి చేస్తాను, వాడు కొంచెం నెమ్మదిగా ఉంటాడు. తను మీరే అనుకున్నారా? తను చేస్తున్నాను, నేనే అనుకున్నా, తను చేశాడు, నేను చేయలే. తెల్లారి నాటకం అయిపోతుందిరే, రాత్రి బాగా చేసేవారా నువ్వు, పొద్దున్నే పొలానికి పాలు పెట్టుకున్న కోసం, గేదెల కోసం వెళ్ళినప్పుడు, ఇది వెళ్ళినప్పుడు, మేత పట్టుకున్నప్పుడు, పాలు వెళ్ళినప్పుడు, అందరూ వరుసగా రాత్రి బాగా చేస్తే రాత్రి అంటే నేను అనుకున్నాను. అందరు ఊళ్ళో అందరూ నాకు షాకు, ఓహో ఇది చేస్తే ఇలా ఉంటుందా, అయితే యాక్టింగ్ చేయాలి, సినిమా పిచ్చి పట్టింది అక్కడ. సో అట్లా ఫస్ట్ స్టార్ట్ అయింది. సో రీసెంట్గా ఎక్కడ డ్యాన్స్ కూడా చేసినట్టున్నారు? సినిమాలు, చాలా సినిమాలు యాక్ట్ చేశాను. సాంగ్ యాక్చువల్గా ఏంటంటే అది ఎప్పుడంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు చూడొచ్చు మిమ్మల్ని? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమో సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పలే, మంచి క్యారెక్టర్ చేస్తా, డెఫినెట్గా చేస్తా, గ్యారంటీ చేస్తా. ఎవరైనా అప్రోచ్ అయినా కూడా మీ సినిమా నాకు ఆ సాంగ్ కంటే ముందు నాకు తమిళ్లో వచ్చింది సార్ 2-3 సార్లు, ఫుల్ బెజర్ హీరోగా అవకాశాలు వచ్చినాయి నాకు. ప్రేమిస్తే డైరెక్టర్ అప్పుడు ఒకసారి అడిగారు, తర్వాత హీరోగాను అప్పుడు. అండ్ ఫుల్ బెజర్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ చేయలేదు నేను, చేయలేకపోరా. నాకంటే జర్నలిస్ట్కి మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ దూరం అయిపోతుంది భయం, మళ్ళీ తర్వాత ఒక సినిమా చేసి పోతే నేను ఆ బతికేంటి అని భయం అప్పుడు. అంతవరకు ఇప్పుడు స్టేబిలిటీ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్ని రోల్స్ చేయడం అనేది మీకు టఫ్గా ఏమి అనిపించట్లేదా, లైక్ ఒక డిస్ట్రిబ్యూటర్గా, తర్వాత ఒక సినిమా ప్రొడ్యూసర్గా, అండ్ సంతోషం కూడా మీరు నడిపిస్తున్నారు పత్రిక, యాజ్ వెల్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించడం ఎవ్రీ ఇయర్, ఐ థింక్ ఎవ్రీ 2 ఇయర్స్ వన్ ఇయర్ ఎవ్రీ 1 ఇయర్ అండి, ఎవ్రీ ఇయర్ మీరు అవార్డ్స్ ఇస్తారు కదా. సో మరి ఇక్కడ మా అసోసియేషన్ ఎమ్మెసి మెంబర్గా, ఈ క్లబ్లో కమిటీ మెంబర్గా చాలా ఉన్నాయన్నీ. చాలా చేయడం ఏంటంటే ఇప్పుడు నేను అప్డేట్గా ఉండాలనుకుంటున్నాను సార్, ఎప్పుడు అప్డేట్ అందరిలో ఉండాలి. ప్లస్ ఇండస్ట్రీ ఇది ఏం చేసినా టోటల్గా రౌండ్ అప్ మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే, తప్పితే బయటకు వెళ్ళను. ఇక్కడ ఎన్నైనా చేస్తాను, ఇంకా ఎన్నైనా చేస్తాను. 24 కాప్స్ సినిమా ఇండస్ట్రీ అంటే 24 గంటలు ఏ శాఖ మీద నాకు ఫుల్ అవగాహన ఉంటుంది, ఏదైనా చేయగలుగుతాను, ఇక్కడే చేస్తాను నేను.
దీంట్లో లాస్ వచ్చిన లాభం వచ్చిన మాట వరకు ఇక్కడ ఉంటాను. డిఫరెన్స్ ఏంటి అంటే ప్రజారాజ్యానికి జనసేన పార్టీకి మీ ఒపీనియన్? చిరంజీవి గారు మంచితనాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది వెన్నుపోట్లు పొలిచారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా తాట తీసే వ్యక్తి, అందరు తాట తీసి ఎప్పటికైనా అతను నిజమైన నాయకుడు అవుతాడు. ఈ లీసా చేసేటప్పుడు ఈ షూటింగ్స్లో కానీ వాటిల్లో కానీ ఈ హారర్ జోనర్స్లో వాటిల్లో చేసేటప్పుడు కొంత భయభ్రాంతులకి ఒక ఎల్యూషన్స్కి గురవుతూ ఉంటారు, ముఖ్యంగా లీడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. అది హాలీవుడ్ మూవీస్ కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, అట్లాంటి ఇల్యూషన్స్ ఏమన్నా అంజలి? అది మన అంజలిని అడగాలి, నాకు తెలియదు. అంతేనా? మనసు చేసుకో, వాళ్ళ మనసులో పెట్టి తను అడగాలి, అంతే. తను అడిగి వచ్చింది సార్. మీరు ఈ మధ్య ఒక సాంగ్ రిలీజ్లో కూడా మీరు చేశారు కదా, డ్యాన్స్ అది చేశారు. ఈ మధ్య కాదు సార్, చాలా రోజులైంది. అది యాక్చువల్గా అది వాళ్ళకి అని 18/19 అని ఒక సినిమా సార్, చాలా మంచి సినిమా. నేను ప్రేమిస్తే ఎంత ఇష్టపడ్డా అంత ఇష్టపడ్డా. ఆ సినిమా కొంచెం డ్రైగా వెళ్తుంది, సాంగ్ కూడా దాంట్లో లేదు. యాక్చువల్గా దానికోసం పాట చేసి యాడ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఆ సాంగ్ కోసం ఒక ఇద్దరు హీరోలను అడిగా. ఒకటేమో రిమ్యునేషన్ ఎక్కువ చెప్పి, రెండో హీరో రేపు షూటింగ్ అనగా 10 గంటలకి వాళ్ళకి ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి రాలా. నేను అప్పటికీ సాధి షూటింగ్ సెట్ చేసుకున్నా, మార్కెట్ సెట్ అది వేసుకుని మొత్తం ప్రిపేర్ అయిపోయా. సో 9 గంటల రాలేదు, 10 గంటల 11 గంటల రాలేదు. నేను అంతకుముందు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. నాకు సినిమా ఆర్టిస్ట్గా కాదు వచ్చింది. నేను డ్యాన్స్ స్కూల్స్ దాసనారాయణరావు గారు, మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో డ్యాన్స్ స్కూల్ పెట్టారు ఇక్కడ. డ్యాన్సర్స్ కొరత పోవాలని చెప్పేసి అప్పుడు బాగా గొడవలు జరిగాయి, కొంచెం డ్యాన్సులు రాలేదని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. మాధవరెడ్డి గారు ఉండేవారు సినిమాటోగ్రఫర్, గుడ్ డ్యాన్సర్. అప్పుడు మాధవరెడ్డి గారు ఉండేవారు, ఆయన నేను డ్యాన్సర్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే. ఎన్నాళ్ళ కింద కృష్ణాపత్రి పనిచేస్తాను నేను ఇప్పుడు ఉండగానే ఇవన్నీ మనం ఒక 10 ఇయర్స్ వార్తలోకి వచ్చాను అనుకుంటా. వార్తలోకి వచ్చాకే అప్పుడు ఇండస్ట్రీ స్లంప్ అయింది, అప్పుడు ఇండస్ట్రీ స్లంప్ ఉంది. డ్యాన్స్ కొరత డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టారు ఇక్కడ దాసనారాయణ, ఇక్కడ దాసనారాయణ మురళీమోహన్ వీళ్ళందరూ కలిసి ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరిగింది. నా సర్టిఫికేట్ కూడా ఉంది ఇప్పటికే అది. సో అయితే అప్పుడు సార్ నాకు ఇంత కష్టపడ్డం వేస్ట్ అయిపోయింది అనుకున్నాను. సడన్గా అప్పుడైతే ఒక హీరోమై అండిచ్చి రిమోషన్ దగ్గర కుదరలేదు, ఇంకో హీరోమై అండిచ్చేటప్పటికి ఒక 1 అవర్ రిహార్సల్ చేసుకుని వెంటనే మధ్యాహ్నం 3 o'clock స్టార్ట్ చేసాము. నైట్ 9 o'clock సాంగ్ మొత్తం కంప్లీట్ చేసాను. అదే ఆ పాట నేను యూట్యూబ్లో కొట్టిన ఎక్కడ కొట్టిన వచ్చాను, సురేష్ కొండేటి డ్యాన్స్ సాంగ్ కొడుతూ వచ్చేస్తాను. ఆ పాట అసలు బేభత్యమాట, మామూలు కాదు. ఆ పాట ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు చూసి షాక్ అయ్యారు. ఆ చిరంజీవి గారు ఇప్పుడు మన చరణ్ బాబు బ్యాచిలర్ పార్టీ ఇచ్చే ఇంట్లో సల్మాన్ ఖాను, మన రాజా రవీంద్ర, కోన వెంకట్ గారు, ఇండస్ట్రీ చాలామంది ఉన్నారు అక్కడ మొత్తం. మీరు కూడా అప్పుడు పెట్టి చూపించారు షాక్. అందరూ చూసి ఎంజాయ్ చేశారు ఆ పాట. ఏది మళ్ళీ చూపించాను చిరంజీవి గారు ఇంకోసారి రిపీట్ చేయించి మళ్ళీ చూశారు ఆ పాట. అప్పుడు అందరూ ఇంకా అసలు పోయి రాంగోపారమ్మ ఫోన్ చేసేట్టు చాలామంది అసలు షాక్ అయ్యారు మొత్తం. అసలు మొత్తం ఒకసారి ఓహో నాది అప్పుడు తీసేసుకున్నా. మీలో ఒక డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడే కాకుండా జర్నలిస్టే కాకుండా ఒక డ్యాన్సర్ కూడా ఉన్నాడు అని చెప్పి అందరూ రియలైజ్ అయ్యారు. సో ఈసీలో ఇప్పుడు 4th time ఉన్నారు మీరు, ఈసీ మెంబర్? 3rd time సార్. 3rd time? ఓకే. సో ఈ మధ్యలో జరిగిన చిన్న అవకతవకల గురించి, అదేంటి, ఒక మిస్మేనేజ్మెంటా లేకపోతే మిస్అండర్స్టాండింగా? చిన్న మిస్అండర్స్టాండింగ్ సార్, నాకు తెలిసిన వరకు అది ఎవరు తప్పు పట్టడం కాదు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్. ఏదో 5-6 lakhs మిస్యూజ్ అయ్యాయి, ఏదో గవర్నమెంట్ యాడ్స్ అవి చేశారు అనే ఉద్దేశంతో సంథింగ్ ఏదో జరిగింది. అది అట్లా ఏం లేదండి. చిన్న చిన్న ఎప్పుడైనా ఏ ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంటాయి, అది షార్ట్అవుట్ చేసుకుని అది ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడైతే అది ఎవరు ఆర్గనైజేషన్ డబ్బు తినాలని ఎవరికి ఉండదు కదా సార్. అసలు పైగా మా అసోసియేషన్ ఏంటంటే ఎవరు అక్కడ కాఫీ కానీ టీ కానీ తాగేవాళ్ళు కూడా లేరు. ఎవరి కాళ్ళు మా సొంతం. ఇప్పుడు నేను దాదాపు 4 సంవత్సరాలు చేశాను. నేను ఎప్పుడూ అసలు అక్కడ ఏది ఒక రూపాయి కూడా తీసుకోకుండా నేను పనిచేసాను. అసలు నేనే ఎవరికి ఏ ఆర్టిస్ట్కి ప్రాబ్లం వచ్చినా ఏమి వచ్చినా ముందు మేము ఉండి మేమే షేర్ చేసుకునేవాళ్ళం డబ్బులు. చెప్పదు కొంత, నేను కొంత, లేదు నాగేష్ గారు కొంత, ఇంకోళ్ళు కొంత, అట్లా వేసుకుని అలా చేసుకుంటే వెళ్ళిపోయాను తప్ప ఎప్పుడు. మా అసోసియేషన్లో ఇలా గొడవలు ఒక వర్గానికి ఇంకో వర్గానికి ఉంటూనే ఉంటాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు బయటపడుతూ ఉంటాయి. మామూలుగా జనరల్గా ఉన్నప్పుడు అందరూ కలిసి మెలిసి పనిచేసే పద్ధతి. ఎలక్షన్ రోజు ఎప్పుడైనా అది ఉంటుంది సార్. ఇప్పుడు మామూలుగా రాజకీయ ఎలక్షన్స్ అయితే బీభత్యంగా ఉంటుంది. ఇప్పుడు మన అసోసియేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఆ ఎలక్షన్ ఉన్నాయంటే కొంచెం ఆటోమేటిక్గా 2 రోజులు ఉంటాయి. ప్లస్ ఎక్కడ ఏ ఎలక్షన్స్ ఉన్నాయి ఏ అసోసియేషన్ అయినా సరే ఆ 2 రోజుల తర్వాత అందరూ కలిసి పనిచేస్తాం.
ఇప్పుడు ఈ అసోసియేషన్లో కూడా ఇప్పుడు అంత గొడవలు జరిగినాయి. నేను శివజరాజి ప్యానల్ నుంచి నేను నిలబడ్డాను. అందరూ ఓట్లేస్తే కదా గెలిచింది అందరూ కదా, ప్యానల్ నిలబడ్డాను, నేను గెలిచాను. నేను నరేష్ గారితో వర్క్ చేస్తున్నాను కదా, నేను నరేష్ గారితో ఆల్రెడీ ఆయన సెక్రటరీగా ఉంటే నేను కూడా కలిపి పనిచేస్తాను. ఇప్పుడు హ్యాపీగా కలిసి పనిచేస్తున్నాం కదా. ఒక హెల్దీ వాతావరణం రావాలి. మీరు అడిగారు కాబట్టి అందరూ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి, ప్రొడ్యూసర్ దగ్గర నుండి, ఆర్టిస్టుల దగ్గర నుండి అందరూ మనదే మనది సినిమాని లవ్ చేయాలి. ఒక చిన్న సినిమాని కూడా బతికించాలి. యాజ్ వెల్ లీసా సినిమా కూడా చాలా బాగా ఆడాలి. ఎందుకంటే అంజలి కెరియర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ అని విన్నా నేను కూడా లీసా మూవీ. ఎందుకంటే 3D మూవీ కాబట్టి ఆల్ ద బెస్ట్ టు లీసా సార్. థ్యాంక్ యూ సో మచ్.